मुनुगोडु उप एन्निक पोलिंग जोरुगा कोनसागुतोंदी। मध्याह्नं 2 गंटल वरकु पोलिंग 50% दाटिंदी। ओटु हक्कु विनियोगिंचुकुनेंदुकु ओटर्लु भारीगा पोलिंग बूत्लकु तरलि वस्तुन्नारु। ఒకటి రెండు చోట్ల ఈవీఎంలు మొరాయించినా అధికారులు వాటిని వెంటనే సరిచేసి పోలింగ్ సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు। వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు। మరోవైపు ఎన్నికల పరిశీలకులు నియోజకవర్గమంతా తిరుగుతూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు। మునుగోడులో టిఆర్ఎస్ తరపున బరిలో ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి ఓటు వేశారు। కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సంస్థాన నారాయణపురం మండలం లింగవారిగూడెంలో, పాల్వాయి శ్రవంతి చండూరు మండలం ఇడికూడలో ఓటు వేశారు। మునుగోడు ఉప ఎన్నిక బరిలో 47 మంది ఉండగా వారిలో 15 మందికి మాత్రమే స్థానికంగా ఓటు హక్కు ఉంది। మిగతా 32 మంది అభ్యర్థులు స్థానికేతరులు కావడంతో వారికి ఓటు వేసే అవకాశం లేదు। మునుగోడులో మొత్తం 241855 మంది ఓటర్లు ఉన్నారు। గత ఎన్నికల్లో ఇక్కడ రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది। మునుగోడు ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది। తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు। మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు। మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది। ప్రస్తుతం సంస్థాన నారాయణపూర్ లోని సర్వేల్ అనే గ్రామంలో ఒక పోలింగ్ సెంటర్ దగ్గర ఉన్నాం। ప్రస్తుతం పోలింగ్ కూడా ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది। ఉదయం నుంచి కూడా చెదురుమదురు ఘటనల మినహా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుంది। ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పోలింగ్ స్టేషన్ దగ్గర ఓటర్లంతా కూడా బారులు తీరారు। ఉదయం 7 గంటల నుంచే పెద్ద సంఖ్యలో మహిళలు వృద్ధులు పోలింగ్ స్టేషన్ దగ్గర తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెయిట్ చేస్తున్నారు। మధ్యాహ్నం 1 గంట వరకు అధికారికంగా సమాచారం ఈసీ అందిస్తున్న సమాచారం ప్రకారం 41% పోలింగ్ నమోదైనట్టుగా సమాచారం అందుతుంది। అయితే 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా మనం చూడాల్సి ఉంది। 2018 అసెంబ్లీ ఎన్నికల మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో 90% పోలింగ్ నమోదైంది। ఈసారి ఉప ఎన్నికల సందర్భంగా ఆ రికార్డు బ్రేక్ అవుతుందా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది। ఇప్పటివరకు అయితే సరళి చూస్తుంటే అంటే ఓటర్లు పోలింగ్ స్టేషన్కి వస్తున్న సరళి చూస్తుంటే 2018తో పోలిస్తే అంత శాతం అంటే 90% దాటే అవకాశాలు చాలా తక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది। ఆ పోలింగ్ శాతం రికార్డు బ్రేక్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది। మధ్యాహ్నం తర్వాత అంటే ఇప్పుడు ఆఫ్టర్ లంచ్ తర్వాత పెద్ద సంఖ్యలో ఓటర్లు ఏమైనా ఆసక్తి కనబరుస్తారా ఉప ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు లేకపోతే ఆసక్తి ప్రదర్శించారా అన్నది కూడా తెలుస్తుంది। సాయంత్రం 6 గంటల వరకు ఓటు వినియోగించుకునేందుకు ఈసీ గడువు పెట్టింది। ఆ లోపు పోలింగ్ స్టేషన్లో వచ్చిన వాళ్ళంట పోలింగ్ బూత్ గేట్ లోపలికి వచ్చిన వాళ్ళందరూ కూడా 6 తర్వాత గేట్ మూసివేశారు। అప్పటి వరకు లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది। ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రస్తుతం ఉన్న పోలింగ్ శాతాన్ని వచ్చిన ఓటర్ల తీరును అంచనా వేసుకుని ఎవరికి అనుకూలంగా మారే అవకాశం ఉంది ఎవరికి ప్రతికూలంగా మారే అవకాశం ఉందన్న అంశానికి సంబంధించి ఇప్పటికే విశ్లేషణ మొదలుపెట్టారు। మరోవైపు తమ పార్టీకి ఓటు వేస్తారనుకున్న వాళ్ళను కూడా తమ పోలింగ్ స్టేషన్లకు తీసుకొచ్చే పనిలో రాజకీయ పార్టీలు ఉన్నాయి। ప్రధానంగా మునుగోడు అసెంబ్లీ సంబంధించి దాదాపు 20,000 మంది పైగా బయట ఉంటారు స్థానిక అంటే మునుగోడులో ఉండకుండా ఇతర హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో వారందరినీ కూడా ఉప ఎన్నికల్లో తమ ఓటుకు వినియోగించుకున్న రాజకీయ పార్టీని వారందరినీ కూడా వచ్చేందుకు ఏర్పాట్లు కూడా చేశారన్న ప్రచారం కూడా జరిగింది। ఇప్పటి వరకు అయితే పోలింగ్ చెదురుమదురు సంఘటన మీద ప్రశాంతంగా జరిగింది। ఓటర్లు తమ ఓటుకును వినియోగించుకుంటున్నారు ఒక్కొక్కరుగా వచ్చి ఓటుకు వినియోగించుకుని అయితే రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదవుతుందా లేదన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది। చూడవచ్చు ఓటర్లంతా కూడా తమ ఓటుకు
వినియోగించుకునేందుకు వారు తిరుగుతున్నారు. పోస్ట్ లంచ్ తర్వాత అంటే లంచ్ తర్వాత ఏ స్థాయిలు ఉంటాయి, ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటారా లేదా అన్నది కూడా మనం చూడాల్సి